నెల్లూరు వరకుంటపాడు మండల పరిధిలోని విరువురులో అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గుట్కా వ్యాపారస్తులను పట్టుకున్న పోలీస్. 10 బస్తాలు 35,000 ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు, అదుపులోకి 2 వ్యక్తులు, 1 కారు స్వాధీనం. వాటి విలువ సుమారు 2 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మొత్తం నీకయ్యి గ్రూప్లో లేని వాళ్ళు అంటే ఒకసారి చెప్తే మామూలుగా పంపిస్తారు వాళ్ళు. వెయిట్ లేని వాళ్ళు. నమస్కారం. నిన్న మాకు రాబడిన సమాచారం మేరకు విరూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఆ విలేజ్ రోడ్లో వెహికల్ చెకింగ్ కండక్ట్ చేయడం జరిగింది. నిషేధిత పొగాకు ఉత్పత్తులు లేదా ట్రాన్స్పోర్ట్ జరుగుతుందా అనే ఉద్దేశం మేరకు వెహికల్ చెకింగ్ జరిపాము. దాంట్లో భాగంగా ఒక కార్లో అనుమానస్పదంగా వచ్చి ఒక కార్ని ఆపి దాంట్లో చెక్ చేయగా ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. దాంట్లో ఒక 8 పెద్ద బ్యాగుల్లో ఈ పొగాకు ఉత్పత్తులు అనగా గుట్కాలు, చైనీలు, విమల్లు, మేరజులు, ఈ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాకెట్స్ ఉన్నాయి. దాంట్లో 8 పెద్ద బ్యాగుల్లో టోటల్గా 35,000 ప్యాకెట్లు, సుమారు 35,000 ప్యాకెట్లు, దాదాపు 2 లక్షల రూపాయలు విలువ చేసే నిషేధిత పొగాకు ఉత్పత్తులు ఉండడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళకి ఎలాంటి పర్మిషన్స్ లేవు. ఆ ఇద్దరు నిందితులు అదుపులో తీసుకొని ఆ పొగాకు ఉత్పత్తులు అన్నింటినీ సీజ్ చేయడం జరిగింది. దీని దేంట్లో అయితే ట్రాన్స్పోర్ట్ చేశారో ఆల్టో కారు కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ కారు ఒక సైడ్ చూసుకోవచ్చు. ఇదే విధంగా మన మండలంలో కానీ ఎక్కడైనా సరే మిగతా దుకాణాల్లో ఎక్కడైనా సరే పొగాకు ఉత్పత్తులు అమ్ముతామంటే, నిషేధిత పొగాకు ఉత్పత్తులు అమ్ముతామంటే వాటిని మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము. వీటికి సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా మన మీడియా మిత్రులు కావచ్చు, మిగతా ప్రజలు కూడా దాన్ని అర్థం చేసుకొని మాకు సమాచారం ఇస్తే దాని మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని ఇలాంటి ఇష్యూస్ మళ్ళీ మన మండలంలో జరగకుండా చూసుకోవడానికి మా పోలీస్ తరఫున పూర్తిగా కోఆపరేట్ చేస్తాము. దాని మీద కఠినమైన యాక్షన్ తీసుకుంటాము. ఈ పొగాకు ఉత్పత్తులన్నింటినీ సీజ్ చేసి కేసు నమోదు చేశాము, దర్యాప్తు చేస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి ఫార్వర్డ్ లింకేజ్, బ్యాక్వర్డ్ లింకేజ్, వీళ్ళు ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, వీళ్ళు ఎవరు సప్లై చేశారు అని మనం ఎంక్వైరీ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో దాన్ని ఫుల్ఫిల్ చేస్తాము. అందరికీ నమస్కారం సార్. ఎంత